ఫ్లెక్సీలు ప్లాస్టిక్ వాడకూడదు ఫ్లెక్సీలు నిషేధం అని చెప్పారు ఫ్లెక్సీలు నిషేధం అని చెప్పారు కానీ వాళ్ళకి వచ్చేటప్పటికి ఉదాహరణకి ఆయన పుట్టినరోజుకి వచ్చేటప్పటికి మొత్తం అన్ని రకాల ఫ్లెక్సీలు వేశారు ఇంక్లూడింగ్ ఆంధ్ర యూనివర్సిటీ లోపల కూడా వేశారు అంటే రూళ్ళు చెప్పడానికి కన్వీనియంట్గా మాట్లాడతారు కానీ అందరికి అప్లికబుల్ అని ప్రభుత్వం కానీ పోలీసు ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు అప్లికేషనే కదా అది మాట్లాడడానికి వాళ్ళు వైసీపీ వాళ్ళకి నిజంగా కోవిడ్లో వాళ్ళు ఎన్ని ఎన్ని దారుణాలు చేశారు అందరినీ ఇళ్లలోంచి బయటికి రావద్దని చెప్పి వీళ్ళు పుట్టినరోజుల ఫంక్షన్లు తిరణాలని చేసుకున్నారు వీళ్ళు అందుకని ఇది ఈ రూల్ బేసిక్గా ప్రధాన ప్రతిపక్షాలు ఏది బయట మాట్లాడకూడదు బయటికి రాకూడదు ప్రజలకి దగ్గర అవ్వకూడదు వాళ్ళ గోడినకూడదు ఎందుకంటే సింపుల్ రైతు బర్మ నేను జనవాణి కార్యక్రమం చేస్తుంటేనే అది జరగనివ్వకుండా అడుగుకున్నారు అంటే ప్రజలు వాళ్ళ తాలూకు రిప్రజెంటేషన్ ఇవ్వకూడదు అలాగే ఉదాహరణకి మొన్న ఈ కావలో జరిగిన సంఘటన ఇంతమంది కనీసం ఒక 100 మంది మోర్ దెన్ ఒక 10 మంది గుమ్మి కూడితే ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పోలీసులది బాధ్యత అది 100 మంది ఉన్న ఎక్కువ ఒక 10 మంది జనం ఉంటే అది పోలీసులది బాధ్యత లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎందుకున్నారు దేనికనేది పోలీసు యంత్రాంగం చూడాల్సింది అలాగే 1000 మంది వస్తున్నప్పుడు పోలీస్ ఎనీ పొలిటికల్ పార్టీ ఎవరైనా సరే మేము పోలీసు పర్మిషన్ పెడతాం ఇంతమంది వస్తున్నాం ఇంతమంది గుమ్మి కూడుతున్నాం మేము ఇంతమంది మా మీటింగ్కి వస్తున్నారు మీరు చూసుకోవాలి అని చెప్పి వాళ్ళు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వకపోతే ఏం చేస్తాం మా బాధ్యత యాజ్ అ పొలిటికల్ పార్టీగా మేము అవేర్నెస్ ఇవ్వడం మాట్లాడటం తెలియజేయటం విషయాలు తెలియజేయటం జరుగుతున్న తప్పులను తెలియజేయటం అంతేగాని కూర్చోబెట్టి మేము లా అండ్ ఆర్డర్ మాట్లాడుకుంటే లాఠీలు కూడా మేమే పట్టుకోవాలా మా మీటింగ్లకి మేమే లాఠీలు వాళ్ళకు పోలీసులు దేనికి ప్రభుత్వాలు దేనికి ఇవ్వడం సో ఇలాంటి అలాగే 2 ఇన్సిడెంట్ గుంటూరులో జరిగిన ఇన్సిడెంట్ కూడా చూస్తున్నా ఒకటే అనిపించింది ఈ పోలీస్ కనుక నిజంగా నాకు సింపుల్ ఇది లా అండ్ ఆర్డర్ సెక్యూరిటీ ఫెయిల్యూర్ అది ఈ మీటింగ్ సంబంధించి దీంట్లో ఎందుకంటే ఇది మన కోనసీమ విషయంలో కూడా మనం చూసాం అంతకుముందు రిజర్వేషన్ గొడవలప్పుడు కూడా చూసాం బేసిక్గా వీళ్ళందరూ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులు చూసాం వాళ్లే మా కోడికత్తి కేసులు చూసాం వాళ్లే దాడులు చేయించుకొని వాళ్లే వాళ్ళ మంత్రులు తగలబెట్టుకునే సంస్కృతి వైసీపీది అలాగే దీని వెనక ఖచ్చితంగా కుట్రకోణం ఉంటుంది ఎందుకంటే కుట్రకోణం అంటే చాలా సింపుల్ దీనికి ఏదో సింపుల్గా తప్పు జరుగుతున్నప్పుడు పోలీసులు ఇనాక్టివ్గా ఉండి వాళ్ళు మాకు వాళ్ళకి ఏమి పట్టకుండా చూస్తే చాలు ఆటోమేటిక్ జరిగిపోతుంది దాంట్లో ఎవరెవరు సంఘ విద్రోహ శక్తులు దూరుతాయో తెలియదు ప్రత్యేకంగా నేను ఇది వైజాగ్ ఇన్సిడెంట్ మీ అందరికీ తెలిసిందే ఎహెడ్ చెప్తా ఉన్నారు గొడవలు జరగబోతున్నాయి అట్లాగే జరిగినాయి దాని తగ్గట్టు పోలీసు కూడా వాళ్ళకి మద్దతు సంపూర్తిగా ఇవ్వటం మా మీద పోలీసు కూడా ఇబ్బందులు పెట్టడం ఇంకోటి ఇది మొన్న ఇంకొకటి అనిపించింది గుంటూరు నుంచి సంఘటన జరిగితే డిస్ట్రిబ్యూషన్ వస్తువులు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే రేషన్ ఏదో ఇస్తూ ఉంటే మీరు వెళ్ళిన సంఘటన ఒకటే అనిపించింది నిజంగా వైసీపీ ఇస్తున్న సంక్షేమ పథకాలు లేదంటే వాళ్ళు ఈ అల్పాదాయ వర్గాలకు వాళ్ళు నిజంగా వాళ్ళు అందుతున్న పథకాలు నిజంగా సంపూర్ణంగా అందుతుంటే అంతమంది ప్రజలు దేనికి ఒత్తిడి తీసుకున్నారు అంత క్యూలో నిలబడి అంతమంది వచ్చి ఒత్తిడి ఒక పోలీసులు లేరనుకుంది అసలు అంతమంది వచ్చి 10,000 మంది వచ్చి మాకు ఆ వస్తువుల కోసం ఇచ్చే రేషన్ కోసం తపన పడ్డారంటే అసలు నిజంగా వీళ్ళ సంక్షేమ పథకం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదు నిజంగా వాళ్ళు చేస్తున్న ప్రజలకు చేరుతున్నాయా మరి ఎవరికి చేరుతున్నాయో తెలియట్లేదు నిజంగా వీళ్ళ సంక్షేమ పథకాలు సంపూర్ణంగా అమలైతే ఇంతమంది ప్రజలు ఎందుకు వస్తారు ఒక రేషన్ కిట్ కోసం ఎందుకు వస్తారు రోడ్ల మీదకి ఇంత తొక్కిసలాట ఎందుకు ఉంటుంది అని చెప్పి నాకు లోపల ఇది అనిపించింది అందుకని ఇది ప్రత్యేకించి మీరు చెప్తున్న దానికి వైసీపీది ఓడిపోతున్నామని వాళ్ళకి తెలుసు ప్రభుత్వం 20 వచ్చే ఎన్నికల్లో మేము రావట్లేదని తెలుసు వాళ్ళకి ఇంక ఎన్ని రకాల కుట్రలు ఎన్ని రకాలు ఇది జస్ట్ బిగినింగ్ ఇది మేము ప్రారంభమే చూస్తున్నాం ఇది ఇది సంపూర్ణంగా వాళ్ళ పూర్తి ఇది వైసీపీ విశ్వరూపం పూర్తి విశ్వరూపం చూపిస్తారు ఎన్ని రకాల కేసులు పెట్టాలి ఎన్ని రకాల నానా రకాల అత్యాచారాలు చేయాలి నానా రకాల హింస చేయాలి వాళ్ళు సిద్ధమైపోయారు అందుకని వీటిని సంయుక్తంగా ఎలా ఎదుర్కోవాలి మా మిత్రపక్షమైన బీజేపీతో కూడా కూర్చొని మాట్లాడతాను దీని మీద తెలియజేస్తాను మిగతా అన్ని పార్టీలు ఎందుకంటే ఇది ఈరోజు కొత్తది కాదు ఎమర్జెన్సీ టైంలో కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడు అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ కమ్యూనిస్టులు కానీ జనసంఘ్ కానీ ఇప్పుడు బీజేపీ కానీ ఇంక్లూడింగ్ డయామెట్రికల్ ఆపోజిట్ ఐడియాలజీ ఉన్న పార్టీస్ కూడా ఒక 1+ సింగిల్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినాయి అలాగే నేను వైసీపీ వ్యతిరేక ఓటు చేయాలని ఇవ్వనంటే నా ఉద్దేశం ఏంటంటే అసలు నువ్వు డెమోక్రటిక్ ప్రాసెస్ నువ్వు ఎలా చేస్తేనే కదా
The voice of dissent under the democracy law. Under America, Nache Victor Undru. As long as voice of dissent under the Kavar Yudhutira quarter under the Tokyas under the Epro, Chachipa, British or the Elipan Taravat, what Jew and Tiskochika Amuljasa and taking Kintamich, these are the only. And the Kintin Kachitanga Samyukta Balanga Yudhukundu. Yenta Pedalena, Yemelena, Mantrulena, Yempilena, Mukya Mantrulena, Yerana Huda, Rajki and Jesse Kayonam, me under Prana Hosame, Atomanti, Yeroz, Yen Yazi Kavarbanik Vena, Inta Prama Maka Swahatan Balbu, Pamutan and Mukya Mikandarkin, Asirasuan, Namaskar of the Lewis. నేను ఇంత ముందుగా ఒక రెండు సార్లు వచ్చిన ఈ రాజమండ్రికి ఒకటి గణేష్ అన్న ఒకటి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఇంకొకసారి అనపర్తిలో ఒక కార్యక్రమం ఉంటే ఆ రోజు కూడా రాజమండ్రికి వచ్చిన ఇంతకుముందు ఇక్కడికి వచ్చినప్పుడు రాజాన్న పిలిచినాడు కాబట్టి వచ్చిన తప్ప గణేష్ అన్నతో నాకు పెద్దగా పరిచయం లేకపోయింది కానీ ఒక్కసారి గణేష్ అన్నతో పరిచయం ఏర్పడిన తర్వాత వదిలిపోవడం చాలా కష్టం నేను ఎప్పుడు కూడా పొగడాలనే చెప్పాను వాస్తవం చెప్తా దాంట్లో నిజం ఉందో లేదో ఆలోచించుకోవాల్సిన బాధ్యత మీదే ఎందుకంటే సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఒక సమాజానికి ఎంత అవసరమో ఒక మనిషితో ఆప్యాయంగా ఉండడం కూడా అంతే అవసరం మనుషులతో ఎమోషనల్ బాండింగ్ ఉంటే ఆ మనిషి పైన ఒక ప్రేమ అనేది సంపాదించుకుంటే జీవితంలో మనల్ని ఎవరు కూడా ఓడించలేరు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు గెలుచుకున్నారన్నా దేశం అంతా చూసే ఒక గొప్ప నాయకుడిగా తయారైనారన్నా కొన్ని కోట్ల మంది ప్రజల అభిమానాలు సంపాదించుకున్నారన్నా దానికి కారణం ఏమరా అంటే జగన్ మావాడు అని చెప్పి ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు కాబట్టి ఆయన అన్ని విజయాలు సాధించగలుగుతున్నారు అదే రకంగా కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి జగనన్న కోసం పనిచేసేదానికి ఒక ప్రైవేట్ సైన్యమే సిద్ధంగా ఉంది మిమ్మల్ని ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డితో పనిలే ఆయన కనుసైగ చేస్తే మీ అందరూ సరిపోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా జగనన్న మంచి చేస్తున్నారు మార్పు తీసుకొని వస్తున్నారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కవచంగా నిలబడాల్సినటువంటి బాధ్యత మనందరి పైన కూడా ఉంది ఈరోజు క్రీడా పోటీలు పెట్టినారు కాబట్టి క్రీడల గురించి మాట్లాడిపోతా కానీ యువజన విభాగం తరఫున ఖచ్చితంగా మళ్ళీ వస్తా ఆ రోజు కేవలం రాజకీయాలు మాత్రమే మాట్లాడతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే దోపిడీ గురించి చెప్తా ఈ అక్రమ సంబంధాల గురించి కూడా చెప్తా ఒక నాయకుడు ఈ రోజునే చంద్రబాబు నాయుడు గారిని కలిసినారు నేను మంచోనే ఎటువంటి అవినీతి చేయలేని ఆయన చెప్తున్నారు మీరే సమాధానం చెప్పండి ఒక్క మాట అడుగుతున్నాను ఒకటే మాట మీరు సమాధానం చెప్పండి నేను చెప్పాను దొంగతనం చేసేటోడికి మద్దతు ఇచ్చేటోడిని ఏమంటారు అంతకన్నా వేరే మాట నేను చెప్పానమ్మా కాబట్టి రాజు ఎవరా రాక్షసుడు ఎవరా ఆలోచించుకొని మీరు ఆ నాయకుడికి మద్దతుగా తెలపాల్సిందిగా కోరుకుంటూ ఇంత ప్రేమగా ఇక్కడికి ఆహ్వానించిన మా గణేష్ అన్నకు మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞత తెలుపుకుంటూ మా రాజా అన్న మా యువకులకు అందరికీ కూడా ఒక రోల్ మోడల్ ఎందుకంటే చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచినాడు యువజన విభాగం అధ్యక్షుడైనాడు టాప్ కార్పొరేషన్ చైర్మన్ అయినాడు ఇంతమంది యువకులు మా రాజా అన్న కానీ గణేష్ అన్న కానీ నేను కానీ కిట్టు కానీ అక్కడ దేవినేని అవినాష్ అన్న కానీ ఇంకా చాలా మంది ఇంతమంది నాయకుల్ని చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది రాష్ట్రంలో ఎంతో మంది సామాన్యులను మధ్యతరగతి వాళ్ళను పేదవాళ్లను బీసీలను ఎస్సీలను ఎస్టీలను ఈ రోజు గొప్ప గొప్ప స్థానాలలో కూర్చోబెట్టింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేము వస్తాం చెప్తాం పోతాం
కానీ మేము చెప్పిన మాటల్లో నిజం ఉందా లేదా నిజాయితీ ఉందా లేదా వాస్తవం ఉందా లేదా అని ఆలోచించాల్సినటువంటి బాధ్యత మీదే అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన క్రీడాకారులందరికీ కూడా ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఇంకా ముందు ముందర ఎన్నో విజయాలు సాధించాలా మీ కుటుంబానికి మంచి పేరు తీసుకొని రావాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జవాన్.